I request Sri Y. Mohan Babu Garu for delivering his valuable message on the occasion of these celebrations. కర్మాగారములు మాత్రమే కాకుండా భద్రత అనేది ప్రతి ఒక్క ఆక్యుపేషన్లోనూ అవసరము అనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వారి సలహా మేరకు ఈ వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ అట్ వర్క్ అనేది ప్రతి సంవత్సరం మనకి జరుగుతూ ఉంటుంది. అలాగే నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ తెలంగాణ చాప్టర్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ కూడా కర్మాగారంలో పనిచేసే ఎంప్లాయీస్ మాత్రమే కాకుండా ఫ్యూచర్ జనరేషన్ అంటే స్కూల్ పిల్లలు ఫ్యూచర్లో పెరిగి పెద్దవాళ్ళే సమాజంలో ఉంటారు కాబట్టి వారికి కూడా చిన్నప్పటి నుంచే సేఫ్టీ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ మీద అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో సేఫ్టీ కాంపిటీషన్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎంప్లాయీస్లో సేఫ్టీ అవేర్నెస్ పెరగటానికి ఒక మార్గమైనటువంటి సేఫ్టీ కాంపిటీషన్స్ని కూడా చేసి వారిని కూడా ప్రైజ్ విన్నర్స్గా ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. వరల్డ్ డే ఫర్ సేఫ్టీకి ఈ సంవత్సరం ఇచ్చినటువంటి థీమ్ని చూసినట్లయితే ఎన్ష్యూరింగ్ సేఫ్టీ అండ్ హెల్త్ అట్ వర్క్ ఇన్ ఎ చేంజింగ్ క్లైమేట్. మనందరికీ తెలుసు క్లైమేట్ చేంజ్ గురించి మనం చాలా మాట్లాడుకుంటున్నాము. క్లైమేట్ చేంజ్ మూలంగా వాతావరణానికి జరిగే ప్రాబ్లము ఇప్పుడు మనం చూస్తున్నాం. బయట మీరు వచ్చినట్లయితే ఎంత ఎండగా మనకు ఉందో ఇదంతా మార్నింగ్ 11 o'clock లోపే ఇది మనం గమనించడం జరుగుతుంది. అయితే ఈ క్లైమేట్ చేంజ్ మూలంగా ఈ వాతావరణంలో వచ్చే ప్రతికూలతల మూలంగా పనిచేసే ప్రదేశంలో కూడా ప్రమాద స్థాయి ఎక్కువగా ఉంటుంది అనేది గమనించి ఈ సంవత్సరం ఈ థీమ్ని ఇవ్వటం జరిగింది. క్లైమేట్ చేంజ్ మూలంగా ఏ విధంగా ప్రమాదం అవకాశం ఉంటుంది అని ఆలోచిస్తే వాళ్ళు ఒక 6 రకాలు చెప్పారు. కానీ 6 మనం ఇప్పుడు చర్చించుకోకపోయినా మెయిన్ హీట్ అనేది ఆల్రెడీ మనకి హీట్ స్ట్రెస్ ఇవన్నీ మనకు తెలిసినప్పటికీ ఇవి ఎక్కువ పెరగటం మూలంగా నాట్ ఓన్లీ ఇండస్ట్రియల్ వర్కర్స్కే కాకుండా ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అనేది అన్ని రకాల ఎంప్లాయీస్కి అన్ని రకాల వర్కర్స్కి అవసరము. ఎక్కువగా అవుట్డోర్లో పనిచేసే వాళ్ళకి కర్మాగారంలోనూ ఉంటారు, బయట కూడా వేరే ఆక్యుపేషన్స్లో ట్రాన్స్పోర్ట్లో కానీ అగ్రికల్చర్ ఫీల్డ్లో కానీ కన్స్ట్రక్షన్లో కానీ ఇలా వేరే యాక్టివిటీస్లో వీళ్ళు ఉంటారు. అలాగే కర్మాగారంలో పనిచేసేటప్పుడు కూడా మనకి హీట్ స్ట్రెస్ ఒకటి, అక్కడ పనిచేసేటువంటి వర్కింగ్ ఎన్విరాన్మెంట్ మూలంగా వస్తే, రెండవది వాతావరణం మూలంగా కూడా మనకి దాని అడిషనల్ ఇంపాక్ట్ జరుగుతుంది. ఆ సందర్భంలో సేఫ్టీ కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఎలా అంటే హీట్ స్ట్రెస్ పెరగటం మూలంగా బాడీ దాన్ని అకమలైజ్ కాకపోతే రెస్పాన్సెస్ రియాక్షన్స్ కొంచెం స్లో అవుతాయి. స్లో అయినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు సరైన టైంలో తీసుకోకపోవడం మూలంగా ప్రమాదాలు కూడా జరుగుతాయనే ఉద్దేశంతో ఈ థీమ్ని సంవత్సరం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కూడా 2024 నుంచి 2030 వరకు గ్లోబల్ స్ట్రాటజీ అండ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ ఇన్ వ్యూ ఆఫ్ ది క్లైమేట్ చేంజ్ అని తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఈ సంవత్సరం ఈ విధమైన థీమ్తో వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ పర్టికులర్లీ ఇండస్ట్రీస్ గురించి ఆలోచించినట్లయితే మిగతా వక్తలు ప్రముఖులు ఉన్నారు, వారు చర్చించలేదు. ఒకటే ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఏ ప్రమాదమైనా ఎందుకు జరుగుతుందని మనం రూట్ కాజ్ ఆలోచించినట్లయితే ద బేసిక్ రూట్ కాజ్ ఫర్ ఎనీ యాక్సిడెంట్ ఈజ్ ఫెయిల్యూర్ టు ఐడెంటిఫై ది హజార్డ్స్ బిఫోర్ హ్యాపెనింగ్ విచ్ కెన్ బి యాంటిసిపేటెడ్ ఆర్ విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి హజార్డ్ని ముందుగా మనం ఐడెంటిఫై చేయలేకపోయినా, అక్కడ లేకపోయినా అక్కడ జరగబోయే ప్రమాదాన్ని మనం ముందుగా ఐడెంటిఫై చేయలేకపోయినా దాన్ని కావాల్సినటువంటి నివారణ చర్యలు మనం తీసుకోలేము. కాబట్టి హజార్డ్ ఐడెంటిఫికేషన్ అనేది ఫస్ట్ స్టెప్ అండ్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఫర్ ఇంప్రూవింగ్ సేఫ్టీ పర్ఫార్మెన్స్ అండ్ ఇండస్ట్రీ. సో దానికి సంబంధించి ప్రతి జాగ్రత్తలు మనం డిజైన్ స్టేజ్లో, ప్లాంట్ లేఅవుట్ స్టేజ్లో, ఆపరేషన్ స్టేజ్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఒకసారి హజార్డ్ ఐడెంటిఫికేషన్ అయిపోయి దాని రెమెడియల్ మెజర్స్ తీసుకున్నా దాని సర్వైలెన్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వేర్ అండ్ టేర్ ఉంటుంది ఎక్విప్మెంట్లో, ప్రాసెస్లో కాంప్లసెన్సీ ఉంటుంది, ఎంప్లాయీస్లో కొత్త ఎంప్లాయీస్ జాయిన్ అవుతారు, వాళ్ళకి ట్రైనింగ్ అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నింటినీ మళ్ళీ కూడా సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ ద్వారా, సేఫ్టీ కమిటీ మెంబర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ద్వారా మనం హజార్డ్ ఐడెంటిఫికేషన్ బాగా చేసుకోవచ్చు. దీంట్లో సేఫ్టీ కమిటీ యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే సేఫ్టీ కమిటీ
ఫ్యాక్టరీ యాక్ట్ ప్రకారము దాదాపు ప్రతి ఫ్యాక్టరీలో కూడా మోర్ దాన్ 100 వర్కర్స్ ఉన్న ఫ్యాక్టరీలో లేకపోతే ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్న ఫ్యాక్టరీలో ఎంప్లాయీస్తో సంబంధం లేకుండా కంపల్సరీ అని చెప్పడం జరిగింది. సేఫ్టీ కమిటీ మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఇందులో ఎంప్లాయీస్ యొక్క రిప్రజెంటేటివ్స్ కూడా ఉంటారు, నాట్ ఓన్లీ ఎంప్లాయర్ రిప్రజెంటేటివ్, వర్కర్ ఎంప్లాయీ రిప్రజెంటేటివ్స్ కూడా ఉంటారు. వాళ్ళు యాక్చువల్గా పని ప్రదేశంలో పనిచేస్తుంటారు కాబట్టి వారి యొక్క సహకారం మనం తీసుకుని హజార్డ్ ఐడెంటిఫికేషన్లోను తర్వాత ఫర్దర్ రెమెడియల్ మెజర్స్లో మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే చక్కటి సేఫ్టీ పర్ఫార్మెన్స్తో మనం పనిచేయవచ్చు. మన వాళ్ళు పిల్లలు సేఫ్టీ గురించి స్లోగన్స్ రాసినప్పుడు, ఎంప్లాయీస్ రాసినప్పుడు రాస్తుంటారు, లక్ సేవ్స్ వన్ టైం బట్ సేఫ్టీ సేవ్స్ ఆల్ టైమ్స్. కాబట్టి ఆ విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకుని ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ విషయంలో మరొకసారి మనందరం రీడెడికేట్ అవర్ సెల్ఫ్ టు ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ ఇన్ ఆక్యుపేషన్స్ అనేదానికి ఈ విధమైనటువంటి సెలబ్రేషన్ మనకి తోడ్పడుతుంది. రానున్న రోజుల్లో మన కర్మాగారాల్లో, మన సొసైటీలో, ప్లస్ మన ఇంట్లో, మన ఇంటి నుంచి బయటకు వస్తున్నప్పుడు ట్రాన్స్పోర్ట్లో, యాక్టివిటీ ట్రావెలింగ్లో కానీ అన్ని చోట్ల కూడా మనందరికీ సేఫ్టీ ఉండాలని ఆశిస్తూ దానికోసం మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు మనందరం తీసుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.